హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్య చాణిక్య బ్లాగ్స్. ఈరోజు నేను మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇది సీజన్ కాబట్టి మనం మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి. సో సీజన్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అన్సీజన్ అప్పుడు మనం ఈ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. పైన పొట్టంతా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్త పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. మధ్యలో ఏం లంప్స్ లేకుండా చూసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ మెత్తగా చేసుకోండి. ఇలా మధ్యలో నాకు లంప్స్ ఏం లేవు, నేను చూసుకుంటూ మిక్సీ పట్టుకున్నాను. లంప్స్ ఉంటే మనకు మంచిగా రాదు, సో లంప్స్ ఏం లేకుండా చూసుకోండి. అండ్ దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకోండి, కొంచెం మందం ఉండేలాగా చూసుకోండి. ఆ ప్యాన్లో మొత్తం వేసేసుకొని చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మాడిపోతుంది, సో మాడిపోతే టేస్ట్ మంచిగా ఉండదు. సో మనం కలుపుతూనే ఉండాలి. ఒక కప్ షుగర్ వేసుకుంటున్నాను. దీనికి కొలతలు ఏమి ఉండవు, మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా స్వీట్ తింటారనుకుంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. నాకు ఈ కప్ సరిపోతుంది, ఎందుకంటే మ్యాంగో కూడా బాగా స్వీట్గానే ఉంటుంది. అండ్ కలుపుకొని ఇది మీద చిల్లుతూ ఉంది మ్యాంగో, సో మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడిందనుకో టేస్ట్ అసలు బాగోదు. సో కంటిన్యూగా ఒక 5 మినిట్స్ కలపాలి. అలానే కొంచెం కలర్ చేంజ్ వచ్చింది, సో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకొని మనం ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి ఆర్ ఆయిల్ మన ఇష్టం ఏదో ఒకటి ప్లేట్కి రాయాలి, ఎందుకంటే కింద మనకి స్టిక్ కాకుండా ఉంటుంది. సో నేను ఘీ తీసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేశాను. అలానే 2 ప్లేట్స్కి అప్లై చేసుకున్నాను. మ్యాంగో పల్ప్ అనేది నాకు 2 ప్లేట్స్కి సరిపోయింది. మనం పల్చగా వేసుకుంటేనే తొందరగా ఆరుతుంది, మనం మందం వేసుకుంటే అసలు తొందరగా ఆరదు. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం మనం లేయర్గా లేయర్స్ లాగా వేసుకోవచ్చు. నాకైతే ఎండ అస్సలు ఉండదు, సో నేను ఇంట్లోనే ఫ్యాన్ గాలికి పెట్టేశాను. ఫ్యాన్ కింద ఒక 2 డేస్ పెట్టాను. సో 2 డేస్ తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇలా నేను పల్చగానే కొంచెం వేసేసుకున్నాను. వేసుకొని ప్లేట్ మ్యాంగో పల్ప్ అంతా ప్లేట్కి స్ప్రెడ్ అయ్యేలాగా ప్లేట్ని జరుపుతూ ఉండాలి. మనం ఈవెన్గా అనుకుంటేనే మనకి మంచిగా తొందరగా ఆరుతుంది. సో నేను ఇలా ఈవెన్గా చేస్తున్నాను, ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. నాకు సరిపోలేదు, ఇంకొంచెం వేసుకున్నాను. మరీ పల్చగా ఉన్నా బాగోదు, సో మరీ పల్చగా కాకుండా మందం కాకుండా వేసుకోండి. చూసుకుంటూ ఇంకో ప్లేట్కి కూడా మొత్తం ఘీ అప్లై చేశాను. నాకు కొంచెం మిగిలింది, ఈ ప్లేట్ కూడా వచ్చేసింది. సో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక 2 డేస్ పెట్టాను. సో మంచి రిజల్ట్ వచ్చింది, మీరే చూసేయండి. యా ఇలా మొత్తం డ్రై అయిపోయింది, మనకి తడిగా ఏమి ఉండకూడదు అస్సలు. కార్నర్స్కి మొత్తం నేను చాక్తో కట్ చేసుకుంటున్నాను, మంచి షేప్ రావాలని చెప్పి. మనకి ఏడ స్టిక్ అయినా మంచిగా రాదు అస్సలు. సో ఫస్ట్ కార్నర్స్కి మొత్తం రౌండ్గా కొంచెం కట్ చేసుకొని తీయండి, చాలా బాగా వస్తుంది. నేను కట్ చేశాను మొత్తం, ఎంత బాగా వచ్చిందో చూడండి. కొంచెం కూడా స్టిక్ కాలేదు ప్లేట్కి, ఎలా ఉందో అలా వచ్చేసింది. మనకి మొత్తం ట్రాన్స్పరెంట్ లాగా ఉంది, మొత్తం జెల్లీ లాగా. సో చాలా బాగుంది. నేను మళ్ళీ ప్లేట్లో పెట్టేశాను, మంచి షేప్స్లా కట్ చేద్దామని. మనకి ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు.
స్క్వేర్, రెక్టాంగిల్ ఆర్ రౌండ్గా రోల్ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేశాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, రిజల్ట్ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం బయట మామిడి తండ తింటాం కదా, బయట ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అలా ఉంది. నేను వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ షుగర్ అండ్ మ్యాంగో. మనము ఇలాచీ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏం యాడ్ చేయలేదు. మనం ఇలా రోల్ కూడా చేయొచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా అంత కష్టంగా ఏం ఉండదు, ఎందుకంటే ఈజీ రెసిపీ కాబట్టి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మనకి ఎక్కువగానే ఉంటాయి మ్యాంగోస్, సో ఒకసారి ట్రై చేయండి. నేను సెకండ్ ప్లేట్ది రోల్స్ లాగా చేసుకుంటున్నాను, ఫస్ట్ ప్లేట్ మాత్రం షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. Thank you.